యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేటి నవీన జీవన విధానంలో చాలామంది రకరకాల భయాలతో, అనేక రకాలైన టెన్షన్స్తో జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. కొందరికి పరీక్షలంటే భయం, మరికొందరికి ఒక రకమైన జంతువులంటే భయం, అలాగే మరికొందరికి సమస్యలు అనేటివి రాకముందే వాటి గురించి ముందుగానే ఊహించుకొని ఆ యొక్క సమస్యలపై తీవ్రంగా టెన్షన్ పడడం అనేది నేడు చాలామందిలో చూస్తున్నాం. ఇలాంటి రకరకాల భయాలకు, అలాగే జీవన విధానంలో టెన్షన్స్ అనేటివి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఈ భయాన్ని అధిగమించడానికి హోమియో వైద్యంలో ఎటువంటి మందులు ఉన్నాయి, అలాగే ఈ సమస్య ఎదుర్కోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ భయాలు అనేటివి రావడానికి గల కారణాన్ని చూసినట్లయితే, మానసికంగా తీవ్రంగా ఆందోళన చెందడం, ఎప్పుడైతే తీవ్ర ఆందోళన అనేది చెందడం జరుగుతుందో అప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా ఏర్పడడం, తద్వారా టెన్షన్ అనేది ఎప్పటికీ అనిపించడం, అలాగే నెగిటివ్ థింకింగ్స్ అనేటివి చేయడం, ఒక సమస్య గురించి ఆ సమస్యను ఎదుర్కోకముందే ఇలా అవుతుందేమోనని నెగిటివ్ ఆలోచనలు రావడం వల్ల కూడా ఈ భయానికి కారణమవుతుంది. అలాగే కొందరు విద్యార్థులు పరీక్షా హాల్కు వెళ్ళకముందే తీవ్రమైన ఆందోళన చెందుతుంటారు. ఇలా నెగిటివ్గా ఆలోచన చేయడం వల్ల కూడా ఈ భయం టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే తీసుకునే ఆహారంలో సమతుల్యత లోపించడం, నిత్యం మానసిక ఒత్తిళ్లతో జీవన విధానాన్ని కొనసాగించడం, ఒక క్రమమైన పద్ధతి లేకుండా జీవన విధానం అనేది కొనసాగించడం వల్ల కూడా ఈ యొక్క భయం టెన్షన్ అనే సమస్య కూడా వస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనోభావాలను వ్యక్తీకరించలేకపోవడం, ఏదైనా విషయాన్ని లోపల లోపలనే దాచుకోవడం, దాన్ని తీవ్రంగా తలుచుకుంటూ మదనపడడం, ఎప్పటికీ ఆ విషయాన్ని గురించే ఆందోళన చెందడం వల్ల కూడా ఈ యొక్క మానసిక అసమతుల్యత అనేది వచ్చేసి ఈ భయం అలాగే టెన్షన్కు ఇది కూడా కారణమవుతుంటుంది. ఇలాంటి కొన్ని ప్రధాన కారణాలు మనం ఈ యొక్క భయం, ఆందోళన, టెన్షన్ అనే సమస్యకు దారితీస్తుంటాయి. ఈ భయము అలాగే టెన్షన్ ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు గమనించినట్లయితే, ముఖ్యంగా చిరాకు కోపం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎవరితోని సరిగా మాట్లాడలేరు, చెమటలు అనేటివి ఎక్కువగా వస్తుంటుంది, గుండె దడలా కూడా అనిపిస్తూ ఉంటుంది, ఏ పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు, చివరికి చదువుదామన్నా కూడా వాయిదా పద్ధతి ద్వారా వాయిదా వేయడం అనేది జరుగుతుంటుంది, అలాగే చిన్న చిన్న పనులను కూడా వాయిదా వేయడం, అలాగే ఆహారాన్ని తీసుకోకపోవడం, ఆకలి ఉన్నా కూడా ఆహారం మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, దీనివల్ల సరైన సమయానికి భోజనం చేయకపోవడం, ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను ఈ యొక్క సమస్యలు చూడవచ్చును. అలాగే సమస్యలను ఎవరితోని చెప్పుకోకుండా తమలో తామే మదనపడుతూ ఆ సమస్యను మరింత ఎక్కువగా ఊహిస్తూ ఎప్పటికీ ఆ యొక్క సమస్య వలయంలోనే ఉంటూ ఇంకా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోను కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యతో బాధపడేటప్పుడు వీరు ఎవరితోని కలవలేరు, ఎవరితోని సరిగా మాట్లాడరు, ఎవరైనా మాట్లాడదామని ప్రయత్నించినా కూడా వీరు ఒంటరిగానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలతో ఈ యొక్క సమస్య అనేది ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూసినట్లయితే, ముఖ్యంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి యోగా, మెడిటేషన్, వ్యాయామం అనేది తప్పనిసరిగా భావించాలి. ఇలా యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం వల్ల సాధ్యమైనంత వరకు హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ కాకుండా కాపాడుకోగలుగుతాం. అలాగే తీసుకునే ఆహారం కూడా చాలా వరకు ఈ యొక్క సమస్యను నివారించడంలో తోడ్పడుతుంది. ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోకుండా సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, అలాగే ఫ్రూట్స్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైతే మొలకెత్తిన విత్తనాలు, అలాగే ఈ మధ్య కాలంలో చిరుధాన్యాలు కూడా మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. వాటిని వాడడం వల్ల కూడా ఈ యొక్క భయం అనే సమస్య, టెన్షన్ అనే సమస్య సాధ్యమైనంత వరకు తగ్గుతుంది.
ఎందుకంటే తీసుకునే ఆహారం వల్ల కూడా ఈ యొక్క హార్మోన్ల సమతుల్యత అనేది సరిగా ఉండి టెన్షన్ అనేది తగ్గడానికి ఇవి దోహదపడుతుంటాయి. కాబట్టి ఈ యొక్క సమస్యలో డైట్ కూడా ప్రాధాన్యంగా గుర్తించాలి. అలాగే ఈ సమస్య ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఎటువంటి మందులు వాడకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. సాధ్యమైనంత వరకు ఈ సమస్యను గుర్తించి వెంటనే కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. చూడడానికి ఈ సమస్య అనేది చాలా చిన్నదిగా అవపడుతుంది, కానీ దీని యొక్క బాధ అనేది అనుభవించే వారికే ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా ఒకవేళ పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు పేరెంట్స్ వారిని గుర్తించి వెంటనే చికిత్స అనేది చేయించాలి. ఒకవేళ పెద్దవారు ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు చికిత్సకు వెళ్ళడం అనేది తప్పనిసరిగా భావించాలి. ఈ యొక్క సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఆ మందులను లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకొని వాడుకున్నట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క మానసిక లక్షణాలు, అలాగే శారీరక లక్షణాలు, వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇటువంటి మానసిక పరమైన సమస్యలను సమూలంగా నివారించడంలో హోమియోపతి అనేది తోడ్పడుతుంటుంది. ఒకవేళ హార్మోన్ల సమతుల్యత అనేది దెబ్బతిన్నప్పుడు కూడా ఈ యొక్క మందులు అనేటివి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు ముఖ్యమైన హోమియో మందుల గురించి తెలుసుకుందాం. మొదటగా ఎకోనేట్ అనే మందును చూసినట్లయితే వీరికి ఫియర్ ఆఫ్ డెత్ అనేది ఉంటుంది, అంటే ఎప్పటికీ చనిపోతామన్న భయంతో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అలాగే వీరికి జన సమూహాన్ని చూసినా లేదా చీకటి అంటే కూడా తీవ్రమైన భయం వేస్తుంటుంది. వీరు ఏ పని చేయాలన్నా కూడా టెన్షన్ పడిపోతుంటారు. ఒకవేళ విద్యార్థులు అయితే పరీక్షా హాల్కు వెళ్ళే ముందు తీవ్రమైన టెన్షన్తో భయపడిపోతుంటారు. ఈ యొక్క భయం వల్ల గుండె దడ, నాడీ వేగం అనేది పెరిగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలా తీవ్రమైన టెన్షన్కు గురయ్యే వ్యక్తులకు ఈ ఎకోనైట్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి ఆందోళన, అస్థిమితం, నిద్ర లేకపోవడం అనేది సమస్యతో బాధపడుతుంటారు. ఇలా ఎప్పటికీ టెన్షన్ పడే వారికి ఎకోనైట్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి యొక్క మందు జలసిమ్యం, వీరికి కూడా స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వాలన్నా కూడా, అలాగే పరీక్ష హాల్కు వెళ్ళి పరీక్షలు రాయాలంటే కూడా తీవ్రమైన భయంతో వణికిపోతుంటారు. వీరికి తలనొప్పి కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. వీరు చూడడానికి చాలా డల్గా అవపడుతుంటారు, ఎప్పటికీ నిద్ర వచ్చినట్లుగా ఫేస్ అనేది అవపడుతూ ఉంటుంది. అలాగే వీరికి భయం వేసిన సందర్భాల్లో తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరికి దహం కూడా తక్కువగా ఉండి నోరు కూడా డ్రై అవుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలుండి టెన్షన్తో బాధపడే వారికి ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వీరిలో మరి ఒక లక్షణాన్ని చూసినట్లయితే వీరు తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మూత్రం పోసినట్లయితే తలనొప్పి అనేది తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి లక్షణం కూడా వీరిలో చూడవచ్చును. ఎవరన్నా వస్తారని తెలిసినా కూడా లేదంటే ఎటైనా వెళ్ళాలని అనుకున్నా కూడా తత్తరపాటు ఉండడం, అలాగే విరేచనాలు అనేటివి కావడం ఈ యొక్క మందులో చూడవచ్చును. ఇలాంటి లక్షణాలున్న సందర్భంలో ఇటువంటి వ్యక్తులకు జలసిమ్యం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు అర్జెంటం నైట్రికం. ఈ మందు టెన్షన్తో ఇబ్బంది పడే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీరు ఏదైనా ఊరికి వెళ్ళాలని అనుకున్నప్పుడు బస్టాండ్కు లేదా రైల్వే స్టేషన్కు ఒక గంట ముందుగానే వెళ్ళి కూర్చుంటారు. ట్రైన్ టైము 10 గంటలకు అయినట్లయితే వీరు 9 గంటలకే చేరుకొని అక్కడ రెడీగా ఉంటారు. అలాగే వీరికి ఏటైనా కొత్త ప్రాంతాలకు వెళ్ళాలంటే కొత్త వ్యక్తులు వస్తున్నారని తెలిసినా కూడా ఆతృత వల్ల విరేచనాలు కావడం అనేది జరుగుతుంటుంది. అలాగే వీరు ఎత్తైన వంతెనలు దాటాలన్నా కూడా ఇబ్బంది పడిపోతుంటారు. అలాగే లిఫ్టులో వెళ్ళేటప్పుడు కూడా వీరు భయానికి గురవుతుంటారు. వీరి మానసిక స్థాయిని పరిశీలించినట్లయితే వీరికి తీపి వస్తువులన్నా తీపి అన్నా చాలా ప్రాణం. ఇలాంటి లక్షణాలుండి తీపిపై ఎక్కువగా ఇష్టపడే వారికి
ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఎగ్జామినేషన్కు వెళ్ళే విద్యార్థులకు కూడా ఈ మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జామినేషన్ ఫంక్ కనుక ఉన్నట్లయితే ఈ మందు వాడుకోవడం వల్ల ఆ సమస్య నుండి బయటపడవచ్చును. ఇలా ఈ మందు భయానికి, టెన్షన్కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరొక మందు నైట్రోమోర్. వీరు భయం వల్ల ఎప్పటికీ దిగులుగా కనబడుతుంటారు, ఎవరితోని సరిగా మాట్లాడరు, ఒకవేళ మాట్లాడదామని ప్రయత్నించినా కూడా మాట్లాడడానికి ఇష్టపడరు, మౌనంగా ఉండడానికే వీరు ఇష్టపడుతుంటారు. వీరి సమస్యను తెలుసుకొని ఎవరైనా ఓదార్పు చేసినట్లయితే వీరికి ఇంకా కోపం అనేది ఎక్కువగా వస్తుంటుంది. వీరికి ఇతరుల మీద నమ్మకం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎవరిని అంత తేలికగా నమ్మరు. అలాగే వీరు మతిమరపు సమస్యతో కూడా బాధపడుతుంటారు. వీరి మానసిక స్థాయిలో ఉప్పు అంటే వీరికి చాలా ఇష్టం. ఉప్పు కూరలలో తక్కువగా ఉన్నట్లయితే వీరు పైకెళ్ళి చల్లి మరీ తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ మందు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక మందు లైకోపోడియం. వీరికి భవిష్యత్తు మీద భయం అనేది ఎక్కువగా ఉంటుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందేమని ఇప్పటి నుంచే భయపడడం అనేది మొదలు పెడుతుంటారు. అలాగే వీరికి గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎంబడే ఉంటాయి, ఎప్పటికీ పొట్ట ఉబ్బడం, ఆహారాన్ని కొద్దిగా తీసుకోగానే కడుపు నిండినట్లుగా వీరికి అనిపిస్తుంటుంది. వీరికి బాధలన్నీ సాయంకాలం వేళ ఎక్కువ అవుతుంటాయి, సుమారు 4 నుండి 8 గంటల ప్రాంతాల్లో వీరికి బాధలు అనేటివి ఎక్కువగా అవుతుంటాయి. వీరు పైకి ధైర్యంగా ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు, కానీ లోపల మాత్రం చాలా భయంగా, పిరికితనంగా ఉంటారు. పైకి చూడడానికే వీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి లక్షణాల వారికి లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరొక మందు స్ట్రామోనియం. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే చీకటి అన్న, అలాగే చిన్న చిన్న పురుగులన్న, బలులన్న వీరికి భయం అనేది వేస్తుంటుంది. ఇలాంటి లక్షణాల వారికి స్ట్రామోనియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా చాలా రకాల మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకుని వాడుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఎంపిక చేసుకున్న మందును 200 పొటెన్సీలో వారానికి ఒకసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4 నుండి 6 వారాల పాటు వాడినట్లయితే ఈ యొక్క భయం, టెన్షన్ అనే సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి. ఒకవేళ సమస్య అనేది తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకున్నట్లయితే చాలా వరకు ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.